సెంచురియన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ సేన 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డే కెప్టెన్గా తొలగించిన తర్వాత టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇది తొలి విజయం. ఈ నేపథ్యంలో కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ సైతం కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ కోహ్లీ అంటూ కొనియాడారు. వన్డే కెప్టెన్సీ నుంచి అతన్ని తొలగించి టీమిండియా యాజమాన్యం తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కాంబ్లీ ట్వీట్ చేస్తూ, కెప్టెన్సీ మార్పు గురించి ఎన్నో చర్చలు జరిగాయి, వాతావరణం కూడా పెద్దగా సహకరించలేదు, కానీ మనం అద్భుతాలు చేశాము. ప్రపంచంలోని బెస్ట్ కెప్టెన్ అని తనను ఎందుకు పిలుస్తారో కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే, సిరీస్ ముగిసేలోపు మనం పాత కోహ్లీని చూస్తామంటూ కాంబ్లీ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా సాధించకుండానే వరుసగా 2వ సంవత్సరాన్ని కూడా విరాట్ కోహ్లీ ముగించేశారు. సెంచురియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 35, 2 ఇన్నింగ్స్ లో 18 పరుగులను కోహ్లీ సాధించారు. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక తొలి మ్యాచ్ విజయంతో ఈ సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. 2వ టెస్టు జోహన్నెస్బర్గ్, 3వ టెస్టు కేప్ టౌన్ లో జరగనున్నాయి. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ కోహ్లీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తనతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారంటూ కోహ్లీ వ్యాఖ్యానించడం వివాదానికి తెరతీసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లిన టీమిండియా కోహ్లీ నేతృత్వంలో సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం.